Hello everyone, I am Dr. Chandrakant, Consultant Cardiologist, TX Hospitals. Iroj manam HOCM, and Hypertrophic Obstructive Cardiomyopathy ane condition gurinchi telusukundam. HOCM, idi oka janyuparamaina vyadhi. Idi manam chustu untam sadharananga ee vyadhi unna vallu sudden ga engaged lo chanipotam ane jarugutundi. Mukhyanga athletes gaani, ledha football players gaani, swimmers ledante ఎనీ ఫిజికల్ ఎగ్జర్షన్ ఉన్నటువంటి యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు సడన్గా ఆ యాక్టివిటీ చేస్తున్నప్పుడు చనిపోతాం అనేది చూస్తుంటాను. సో ఈ హెచ్ఓసిఎం అనేది నార్మల్గా మనకి జన్యుపరంగా వచ్చేటటువంటి వ్యాధి. ఈ కండిషన్ ఉన్నవారికి హార్ట్ మజిల్ అనేది అబ్నార్మల్గా పెరగటం వల్ల హార్ట్ నుంచి వచ్చేటటువంటి బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. రెస్ట్లో ఉన్నప్పుడు ఇటువంటి వారికి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. మెయిన్గా ఎక్సర్సైజ్ చేసినా లేదంటే ఫిజికల్ యాక్టివిటీ చేసినా లేదంటే ఎమోషనల్ అవుట్బస్ట్ అయినా లేదంటే గుండె వేగంగా కొట్టుకున్నప్పుడు ఈ హార్ట్ అనేది అబ్నార్మల్గా కొట్టుకోవటం వల్ల పంపింగ్ అనేది సరిగా ఉండదు. దీనివల్ల గిడ్డీనెస్ అంటే కళ్ళు తిరిగినట్టు ఉండటం లేదా సింకోపల్ అటాక్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోవటం లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఒకేసారి హార్ట్ అనేది కొట్టుకోవటం ఆగిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇటువంటి వ్యాధి ఉన్నవారు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మనకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఎగ్జర్షన్ ఎక్కువ ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీన్ని మనము ఎలా ఇవాల్యుయేట్ చేస్తామంటే ఈసీజీ, 2D ఎకో అనేవి ప్రైమరీ టెస్ట్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనము అవసరమైతే కార్డియాక్ ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది. సో ముఖ్యంగా ఇటువంటి గ్రేడియంట్స్ ఉన్నవారు అంటే అబ్స్ట్రక్షన్ అనేది ఎక్కువగా ఉన్నవారికి మనము రెండు రకాల ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్ అంటే హార్ట్ రేట్ కంట్రోలింగ్ ఇటువంటి డ్రగ్స్ ఇచ్చి చూస్తాము. రెండవది సర్జరీ. ఈ సర్జరీ అనేది కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆల్కహాల్ సెప్టల్ అబ్లేషన్, రెండవ విధానం సర్జికల్ మయోమెక్టమీ. ఈ రెండింటితోటి అబ్నార్మల్గా పెరిగినటువంటి హార్ట్ మజిల్ సైజ్ ఏదైతే ఉంటుందో అది తగ్గించి ఈ అబ్స్ట్రక్షన్ అనేది రిలీవ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఉన్న వ్యాధి ఉన్నవారు ప్రొఫైలాక్టిక్గా అంటే ముందుగా అట్లా ఎప్పుడైనా సరే సడన్ కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడినా లేదా సింకోపల్ అటాక్స్ ఉన్నా ఇటువంటి వారికి గుండె లోపల ICD అనే పరికరము అమర్చి మనము ట్రీట్మెంట్ ఇస్తాము.